ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంతేషు యమాహురేక పురుషం వ్యాప్యస్థితం రోదసీ యస్మిన్ ఈశ్వర ఇత్యనన్య విషయః శబ్దో యథార్థాక్షరః అంతర్యస్య ముముక్షుభిః నియమిత ప్రాణాదిభిర్మృగ్యతే సస్థాణుః స్థిరభక్తియోగసులభో నిశ్రేయసాయాస్తు నః. మహాకవి కాళిదాసు విక్రమోర్వశీయంలో రాసిన తొలి ఈ ప్రార్థనా శ్లోకంతో నాటక రంగం మీద జరగబోతున్నటువంటి విశేష సాహిత్యోపన్యాసానికి నాందిగా ప్రార్థిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు జూలూరి గౌరీశంకర్ గారు ప్రసంగం చేయడానికి విచ్చేసిన మల్లారెడ్డి గారు, తూర్పు మల్లారెడ్డి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, కార్యదర్శి గారు నరసింహారెడ్డి గారు, అలాగే ఈ నాటక ప్రసంగానికి తరువాత కవి సమ్మేళనంలో పాల్గొబోతున్నటువంటి రూప్కుమార్ డబ్బికార్ గారు, చిత్తలూరు సత్యనారాయణ గారు, వేముల సత్యనారాయణ గారు, కుక్కట్ల తిరుపతి గారు, పప్పుల రాజిరెడ్డి గారు, మండల స్వామి గారు, దాసరి శాంతాకుమారి గారు, పెద్దలు అందరికీ నమస్కారాలు. అలాగే సాహిత్యాభిమానులు, సాహితీ మిత్రులు, దాశరథి సినారేల అభిమానులు సభలో విచ్చేసిన వారందరికీ కూడాను నమస్సులు. తెలంగాణ సాహిత్య అకాడమీ వచ్చిన తర్వాత ఇక్కడి సాహిత్యానికి, ఇక్కడి కవులకు లభిస్తున్న గౌరవం, అచ్చువేస్తున్న గ్రంథాలు, చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా పొరుగున ఉన్న మిగతా తెలుగు వాళ్ళకి ఈర్ష్య కలిగించేంత అందంగా ఉన్నాయి. నేను ఉభయ ప్రాంతాల్లో అంటే ఉమ్మడి కాలం నుంచే తిరిగేవాడిని కనుక అక్కడి విశేషాలన్నీ నాకు తెలుసు. మీ సాహిత్య అకాడమీ చాలా బాగా పనిచేస్తుందయ్యా అనే మాట వాళ్ళు, వాళ్లకు స్థూల దృష్టి ఇంత సూక్ష్మంగా కూడా చూస్తలేరు. దీనికి తోడు నిర్వాహకులైనటువంటి వీరిద్దరు, నేను గతంలోనే ఒకసారి చెప్పాను కృష్ణార్జునులు అని, సిద్ధారెడ్డి గారును తర్వాత నరసింహారెడ్డి గారిని, కొన్ని ఆలోచనలు సౌకర్యవంతంగా మనకు అవకాశానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సినారే గారు, దాశరథి గారు పుట్టి వారం రోజుల తేడాలోనే ఆ మహానుభావులు ఇద్దరు తెలంగాణ సాహిత్యానికి సంబంధించినంత వరకు, దాశరథి గారు ముందు తర్వాత నారాయణ రెడ్డి గారు, అది మనకు మంచి అవకాశం వచ్చింది. ఆ వారం రోజుల పాటు ఒక సప్తాహం ఏర్పాటు చేసుకోవడానికి, ఆ 7 రోజుల పాటు కవులను గౌరవించుకోవడానికి, మన అస్తిత్వాన్ని ప్రదర్శించుకోవడానికి, మన పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికి తోడుగా ఈ వారం రోజుల పాటు ఖాళీ లేకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి సాహిత్య వికాసాన్ని, కళారంగాల్ని, వాటికి సంబంధించిన విశేషాలని కూడాను తవ్వితీసే దశలో ఇంకా ఉన్నాం కనుక వాటి మీద కూడా ప్రసంగాలు చేయడాన్ని చాలా సంతోషకరంగా, ఆనందకరంగా ఈ వారం రోజుల పాటు మనం అందరం ఈ సాహిత్యోత్సవం చేసుకోవడం ఒక విశేషం. 22, 29 నేను అనుకోకుండా వీరిద్దరి మధ్యలో పుట్టాను. నేను 23 నాడు పుట్టాను, 23 జూలై. నారాయణ రెడ్డి గారే ప్రత్యక్షంగా పక్కన కూర్చున్నప్పుడు వారి నాటక గేయ నాటక సాహిత్యం మీద మాట్లాడదు, నేను నారాయణ రెడ్డి గారి కంటే 6 రోజుల పెద్దవాడిని అని చెప్పాను వారి ఉండగానే. మళ్ళీ ఆయన నాకే చూసి నవ్విన తర్వాత 22 సంవత్సరాలు పెద్దవారనే తర్వాత విషయం అనుకోండి, ఆయన గురువు నా గురువు. ఆ విధంగా మనకు ఈనాడు
మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెప్పాలి కానీ చివరు చెప్తున్నాను, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు రావాల్సింది, వారు రాకపోవడం వల్ల ఆపద్ధర్మంగా నేను అధ్యక్షుడయ్యాను, కాబట్టి వారికి కృతజ్ఞతలు చెప్పవలసింది. మేమిద్దరం ఒకే గురువు శిష్యులం, కసిరెడ్డి వెంకటరెడ్డి నేను. అయితే ఈ సందర్భాన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాటక రంగంకు సంబంధించినటువంటి విశేషాలు, ప్రారంభ వికాసాలకు సంబంధించిన అనేకానేక అంశాలు మల్లారెడ్డి గారు చెప్తారు. అయితే దానికి పూర్వభూమికగా ఒకటి రెండు ముచ్చట్లు అధ్యక్షుడిగా నాకున్న పరిమితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడి వారికి అవకాశం ఇద్దాం మనం. నేను ఒక 50 సంవత్సరాలుగా నటుణ్ణి, పౌరాణిక పద్య నటుణ్ణి, ప్రయోక్తను, దర్శకుణ్ణి, సంస్థను నిర్వహించిన వాడిని. ధర్మపురిలో తెలంగాణ మొత్తంలోకి 82 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి అనే ఒక సంస్థ ప్రారంభమైంది. దానికి నేను 3వ తరం నటుణ్ణి. విశేషం ఏమిటంటే 80 ఏళ్ల కింద ఎక్కడైనా మిగతా ప్రాంతాల్లో కూడా 1-2 సంస్థలు ప్రారంభమై 4 ఏళ్ళు 5 ఏళ్ళు నడిచిన తర్వాత ఆగిపోవచ్చు, కానీ ధర్మపురిలో 80 సంవత్సరాలుగా నాటకం నడుస్తూనే ఉన్నది. ఇంకా అదొకటి విశేషం, నేను చెప్పాను కదా ఇప్పుడు 4వ తరం నటులు. ఈ 80 సంవత్సరాల పండుగ చేస్తూ 80 ఏళ్ల చరిత్రను నేను నిక్షిప్తం చేసిన గ్రంథం ఒకటి, అలాగే పాతతర నటులకు, వృద్ధతర నటులకు, కొత్తతర నటులకు కూడాను ఉత్సాహభరితంగా ఉండడం కోసం సన్మానాలు వగైరా చేసి 2 రోజులకు పండుగ చేశాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటేనే తెలంగాణ ప్రాంతంలో నాటకమే అసలు లేదనో, ఎక్కువ నాటకాలన్నీ అక్కడి నుంచి వస్తాయో అన్నటువంటి అపప్రథ తొలగిపోతుంది. నేను బళ్ళారి రాఘవ మెమోరియల్ స్పీచ్ ఇవ్వడానికి బళ్ళారికి వెళ్ళాను. అక్కడ వాళ్ళకు తెలియని విషయం ఒకటి ఏమిటంటే, వాళ్ళకు రాఘవ అంటే చాలా గొప్పవాడని సంగతి మన అందరికీ తెలిసిందే, కానీ బళ్ళారి రాఘవ తమ్ముడు గోపాలకృష్ణమాచార్యులు హైదరాబాద్లో వకీలుగా ఉంటూ ఇక్కడ నాటక రంగానికి సమకాలికంగా అభివృద్ధి చేశాడు, అనేకంగా నాటకాలు ఆడించాడు. ఇలాంటి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నింటిని కూడా మనం దృష్టిలోకి పెట్టుకుంటే తెలంగాణలో కూడాను 1 శతాబ్ది వరకు బ్రహ్మాండంగా నాటక రంగం నడిచింది అని, సరే సాంస్కృతికంగా మనకు నిజాము కాలం కనుక నాటకాల్లో సహజంగా స్త్రీలు ముందుకు రాందే నాటకం నడవదు కనుక, స్త్రీ పాత్రలు వేసేవాళ్ల సంఖ్య తక్కువ కనుక పురుషులే స్త్రీ పాత్రలు వేసే స్థితి నుంచి మనం ఈరోజు నాటక నంది నాటకోత్సవాలకు కానివ్వండి, మిగతా అంశాల్లో కానివ్వండి, వాళ్ళతో సమానంగా మనం ఈ నాటక రంగానికి సంబంధించినంత వరకు అభివృద్ధిని, తర్వాత దానికి సంబంధించినటువంటి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సాంస్కృతిక వ్యవహారాల శాఖ ద్వారా కూడాను వాటి ప్రోత్సాహమును, ఇవన్నీ కూడాను మన తెలంగాణ నాటక రంగం యొక్క అస్తిత్వాన్ని మిగతా ప్రాంతాల కంటే కూడా మనం పరమద్భుతంగా నాటకాలని ప్రదర్శించుకోగలుగుతున్నామని స్త్రీ దర్శకులు కూడా ఉన్నటువంటి స్థితి ఒకటి వాళ్ళ మనకు వచ్చింది. అలాంటి స్థితిలో ఈ నాటక రంగం కూడా మనం ఎవరికి తీసిపోవని చెబుతూ నేను మాట్లాడాల్సి కూడా చాలా విశేషాలు ఉంటాయి, ఎందుకంటే తెలంగాణ నాటక రంగం సంబంధించినటువంటి వ్యాసాలు అనేకంగా రాయడం జరిగింది నేను. కానీ ఈరోజు సభాధ్యక్షుడు కనుక నా పరిమితులను ఇంతవరకే నియంత్రించుకుంటూ వక్తలు కూడా ఇంకా ఉన్నారు కనుక మాట్లాడవలసిన వాళ్ళు, ఆ తర్వాత కవి సమ్మేళనం కూడా ఉంది కనుక అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.